మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ తరఫున ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు హామీ ఇచ్చినారో ఆ హామీలు ఖచ్చితంగా నిలబెట్టుకునే దిశగా ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, ఏ రోజైనా భారతదేశంలో ఉదయం 5 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ జరిగింది ఎవరైనా చూసారా? ఫస్ట్ టైం భారతదేశంలో ఈ మాదిరి జరుగుతూ ఉంది. దీన్ని 6.5-7.5 లోపల ఉదయాన్నే గ్రామాలలో 85% కంప్లీట్ చేసినారు. అందుబాటులో లేని వాళ్ళ కారణంగా, కొంత సర్వర్లు బిజీ వచ్చిన కారణంగా ఒక 15% మాత్రం సాయంత్రం లోపల పూర్తి చేస్తాం. 85% పెన్షన్లు ఉదయం 7.5 లోపల అన్ని గ్రామాల్లో పండగ వాతావరణంలో ప్రజలకు అందించడం ప్రభుత్వం తరఫున భారతదేశ చరిత్రలోనే తొలిసారి. భవిష్యత్తులో ప్రతి కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ ఇటువంటి పండగ వాతావరణంలోనే చేసి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మేము నెరవేరుస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ దినం. అవ్వాతాతలైతేనేమి, వికలాంగులైతేనేమి, అందరు కూడా మాట చెప్పిన ప్రకారం ఆ దినం మేనిఫెస్టోలో నేను 3000ది 5000 చేస్తా 4000 చేస్తా అని చెప్పడము, అదేవిధంగా వికలాంగులకు 3000 నుంచి 6000 చేస్తానని చెప్పి 3 నెలలు కూడా బ్యాలెన్స్ కూడా ఈ దినం మొత్తం 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రతి పల్లెలు కూడా మేము ఊహించిన దానికన్నా ఎక్కువ సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ను ప్రతి ఒక్కరు కూడా దీవిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఈ విధంగా చేసిన నాయకుడు ఎవరు లేరు. చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ధి కానీ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ జరుగుతాయని ప్రజలు ఒక నమ్మకం కలిగించాము. ఈ దినం ఉదయం 5 నుంచే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలు కూడా అందరూ కూడా విరివిధిగా పాల్గొని కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొన్నారు. అధికారులు కూడా పూర్తిగా సహకరించారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మాకు సహకరించి పార్టీకి సహకరించిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నియోజకవర్గం ఇన్ఛార్జి సుబ్రహ్మణ్యం కూడా ఎన్నో పనులున్నా వెంకట సుబ్బ గారు పిలిచిన సిద్ధోటం మీద అభిమానంతో ఈ మండలంలోకి రావాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఆయన చేతుల మీదుగా కూడా ఇక్కడ పంచడం జరిగింది. కాబట్టి పత్రికా విలేకరులకు అందరికీ కూడా మరొకసారి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ కూడా అదేవిధంగా అవ్వాతాతలు అయితే ఆనందంగా ఉన్నారో వాళ్ళ ఆనందాన్ని కూడా పాలు పంచుకునే అదృష్టం మాకు కలిగిందని చెప్పి తెలియజేస్తుంది. ఈరోజు దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో అవ్వాతాతలకు, వితంతువులకు, అక్కాచెల్లెమ్మలకు పింఛను 3000 రూపాయలు ఉన్న పింఛను 4000 చేసి 3 నెలలకు 3000 పెంచి 7000 రూపాయలు ఇవ్వడం రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ కడప జిల్లాలో చిద్దోడ మండలం పిలిచిన మరిచనమే ఇన్ఛార్జి సుభాష సుబ్రహ్మణ్యం అన్న గారు అభిమానంతో ఈ ఊరి మీద ఉన్న అభిమానంతో చిద్దోడ మండలం ఫస్ట్ ఈ ఊరు ఎంచుకోవడం జరిగింది. ఆయన వచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు తెలుపుతున్నాను.